ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు, మోడీ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి నా యొక్క ధన్యవాదం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. ఇక మాల్యాను భారతదేశం తెచ్చి జైల్లో పెట్టడానికి మీరు సక్సెస్ అయ్యారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ లిక్వర్ కింగ్ 10,000 కోట్లను దాదాపుగా ఇక్కడ అప్పు చేసి విలాసవంతమైన జీవితము అక్కడ విదేశంలో జరుగుతుంటే మీ ప్రయత్నం ఫలించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉంచాలనుకుంటున్న బాంబేలోని జైలు గదిని పూర్తిగా వీడియో తీసి తమకు సమర్పించాలని లండన్లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ ఆదేశించింది. బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్కు అప్పగించిన తర్వాత ఆయనను ముంబైలోని అర్థర్ రోడ్డు జైల్లో ఉంచేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెప్టెంబర్ 12 వాదనలు ముగియనున్నాయి. మంగళవారం వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. భారత్లోని జైళ్లలో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవని, సహసిద్ధమైన వెలుతురు, పరిశుభ్రమైన గాలి ఉండదని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ముంబై సెంట్రల్ జైల్లోని 12వ గదికి సంబంధించిన ఫోటోలను భారత అధికారులకు కోర్టుకు సమర్పించారు. కాగా ఈ ఫోటోలకు ఆధారంగా చేసుకుని విచారణ జరపవలెనని వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఎంఆర్ అర్బర్నాట్ పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆ 12వ గదిలోని అనువును వీడియో తీసి సమర్పించాల్సిందిగా ఆమె భారత అధికారులను ఆదేశించారు. ఎవరైనా వ్యక్తి ఫోటోలో ఉన్న తలుపు ద్వారా జైలుకులోనికి వెళుతుండగా వీడియో తీయాలని జడ్జి చెప్పారు. ఇది అది కూడా మధ్యాహ్నం సమయంలో తీయాలని, దీంతో సూర్యకిరణాలు ఆ గదిలో పడుతున్నాయా లేదా అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. జైలు పరిస్థితులు మానవ హక్కుల కమిషన్ నిబంధనల మేరకు ఉన్నాయని భారత్ వాదించింది. అలాగే మాల్యా బెయిల్ను సెప్టెంబర్ 12 వరకు కోర్టు పొడిగించింది. మాల్యా బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టిన సంగతి దాని ముక్కుపిండి రాబట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చాలా బాగా చేసింది. ఈయనకు యూపీఏ గవర్నమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఇచ్చారు. అది ఏం జరిగింది అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. ఈయన చాలామందికి డబ్బులు ఎగరగొట్టాడు. ఈయన రకరకాల వ్యాపారాలు చేశాడు, బ్యాంకులను కొల్లగొట్టాడు. ప్రతి పైసా కట్టినటువంటి బీదల యొక్క పన్నుల ద్వారా బ్యాంకుల్లో చేసిన డబ్బులను, 1,000 కోట్లను ఎగరగొట్టి అక్కడికి వెళ్ళి ఈయనకు రాజపాన్పులాగా ఉండాలన్నా జైలు జీవితం. భారతదేశంలో ఎంతోమంది శ్రమ కొట్టి పన్నులు కట్టినటువంటి డబ్బులను బ్యాంకుల్లో శ్రమతో పెట్టుకున్నటువంటిది అడ్వాన్స్ రూపంలో తీసుకుని ఈ విధంగా మోసం చేయడము, ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఈయనను ఎవరు ఏమీ చేయలేరనేది చాలామంది ఈయనలాగానే విదేశాలకు పరారవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ చేసినటువంటి మాల్యాను వదిలిపెడితే మిగతా వాళ్ళు అసలు బరి తెగిస్తారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే బ్యాంకుల్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది చాలా విధమైన ఫ్రాడ్ చేశారు. మీరు ఎన్నిక వాగ్దానాల్లో ఏదైతే చెప్పారో బ్యాంకుల్లో ఎన్పిఏలను ఇప్పుడిప్పుడే ఆర్థిక పురిపుష్టి చేస్తున్నారు బ్యాంకులను. ఒక ప్రభుత్వ బ్యాంకులు అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలి మనకు. అలాంటి పరిస్థితిని కల్పించినందుకు బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ ప్రభుత్వం చాలా మంచి అడుగులు చేసిందని, ఇవి మళ్ళీ 5 సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం జాలాగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే ఈ విదేశాలకు ఈ డబ్బులు తీసుకొని కంపెనీకి డైవర్ట్ చేసినప్పుడు మన అధికారులు నిద్రపోయారు. ఎందుకంటే మినిస్టర్ల దగ్గర నుంచి ఫోన్లు, ఈయన హెలికాప్టర్లోనే పోతా వీళ్ళకు విందులు వినోదాలు. ఇక్కడ ఆయన చేసిన అకృత్యాలు, క్రికెట్ మ్యాచ్, 1,000 కోట్లు ఖర్చు, విమానాలు, రకరకాలు చేసి కొడుకులు స్టెబిలిటీ చేశాడు. ఈయనకు 1,000 కోట్లతోటి ఇల్లు, ఎక్కడ పోతే అక్కడ ఇల్లు, బాంబేలో, లండన్లో, ఎక్కడ పోతే అక్కడ ఇల్లు. ఎవడి సొమ్మని ఈయన కట్టుకుంటాడండి? ఇది కరెక్ట్ కాదు. ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వ్యక్తులకు శిక్షించక ఆయనకు గాలి కాదు కదా. అండమాన్ నికోబార్లో, దీవుల్లో ఎవరు లేని దగ్గర ఆయన్ను శిక్షించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క డబ్బులను బ్యాంకుల్లో జమ చేసుకుంటే అడ్వాన్స్ రూపంలో తెచ్చుకొని పక్కా మోసం, లంచాలు ఇచ్చుకొని మోసం చేశాడు. ఇక్కడ కోర్టు అక్కడ ఉండేటువంటి చట్టాల పరిధిలో మన వాళ్ళు విన్ను కాబట్టి అతి త్వరలో ఈయనకు జైలు శిక్ష గ్యారంటీ. కాబట్టి మనం ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క ఘన విజయంగా భావిస్తూ
నేను భావిస్తున్నాను. ఇంతతో విరమిస్తూ, కేంద్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి నేను చాలా ధన్యవాదములు తెలుపుతున్నాను బీజేపీ ప్రభుత్వానికి, టీఎస్ స్టేట్కి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, ఆ తర్వాత ఎక్కడైతే ఉందో ఈ యూపీఏ గవర్నమెంట్లో ఈయనను మాల్యాన్ని ఇండియాని తెప్పిస్తే ఘనమైన విజయాన్ని సాధించినట్లు నేను భావిస్తాను. నమస్తే, నా పేరు వైచెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్త. నమస్తే, నమస్తే, నమస్తే.